So hello guys, welcome back to Figuring Out by Jay. So ee roju manam ee video lo em discuss cheskobothunnam ante color psychology gurinchi discuss cheskobothunnam. Colors ni use chesi mana brand value ela penchukovachu. So colors valla mana brand ki ela advantage avutundi, ela manam advantage pondochu colors ni use chesi anna prathi okka topic ni manam discuss chestunnam. But ee video ki enti ante peddaga script em raayaledu, endukante color psychology anedi chala chinna topic and general topic, but chala mandi neglect chestu untaru. Andaru colors అంటే ఏమనుకుంటారు అంటే ఓన్లీ లోగో, లోగో ఒక్కది విషయంలోనే మనం కలర్ కాంబినేషన్ కానీ మంచి మంచి కలర్స్ని యూజ్ చేసి డిజైన్ చేస్తే చాలు అనుకుంటారు. బట్ మీరు పెద్ద పెద్ద బ్రాండ్స్ చూసుకున్నట్టయితే లోగోకి వాళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తారో అదే వెబ్సైట్కి యూజ్ చేస్తారు. వెబ్సైట్కి ఆ కాంబినేషనే మళ్ళీ వాళ్ళ అవుట్లెట్స్కి యూజ్ చేస్తారు. అండ్ వాళ్ళ అడ్వర్టైజింగ్లో కూడా ఆ రెండు కలర్ కాంబినేషన్స్, మూడో నాలుగో, వాళ్ళు ఏవైతే లోగోకి వెబ్సైట్కి అవుట్లెట్స్కి యూజ్ చేస్తున్నారో అవే కలర్ కాంబినేషన్స్ పెద్ద పెద్ద హోర్డింగ్స్లో కానీ అడ్వర్టైజింగ్స్లో కానీ యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ అడ్వర్టైజింగ్ లైక్ టీవీస్లో వచ్చే అడ్వర్టైజింగ్స్లో కూడా మ్యాక్సిమం అవే కలర్స్ ఉండేలా చూస్తారనమాట. సో దట్ ఆ కలర్స్ని కానీ ఆ కాంబినేషన్ని కానీ మనం చూసినప్పుడు ఈజీగా మనకి ఆ బ్రాండ్ గుర్తొచ్చిపోతుంది. కానీ మన విషయంలో అంటే మనం చిన్న స్టార్టప్ కానివ్వండి లేకపోతే మన చిన్న బిజినెస్ కానివ్వండి అంత కేర్ తీసుకోమన్నమాట. అంటే ఓన్లీ లోగో విషయంలో మనం మంచి మంచి కలర్స్తో డిజైన్ చేసుకుంటాము, ఇక వెబ్సైట్ వాడి ఎట్లా చేస్తే అట్లా, ఇంకా అవుట్లెట్ విషయం వాడి ఎట్లా చేస్తే అట్లా. సో ఇట్లుండడం వల్ల ఏమవుతుంది అంటే బ్రాండ్ యొక్క రీకాల్ వాల్యూ పెరగదు, బ్రాండ్ అంత ఈజీగా అందరి మైండ్లోకి వెళ్ళదు అనమాట. సో బ్రాండ్ ఈజీగా మైండ్లో గుర్తుండిపోవాలి. ఈ పర్టికులర్ కలర్ నాకు ఎప్పుడు రెడ్ చూసినా కూడా ఆ కేఎఫ్సీనే గుర్తొస్తుంది, ఆరెంజ్ చూసినప్పుడు ఆ ఫాంటానే గుర్తొస్తుంది, అండ్ ఈ బ్లూ చూసిన పేటిఎం పేపాల్ ఇవే గుర్తొస్తాయి అనమాట. ఇలా నాకు ఒక పర్టికులర్ కలర్ చెప్పినప్పుడు ఈ బ్రాండ్సే ఎందుకు గుర్తొస్తున్నాయి, ఎందుకంటే ఇవి ఈ కలర్ కాంబినేషన్ని చాలా బాగా ఫాలో అయ్యాయి కాబట్టి. సో కలర్స్ అనేవి అంత ఇంపార్టెంట్. జనరల్గా లైక్ కేఎఫ్సీకి వెళ్ళామనుకోండి, కేఎఫ్సీ యాప్ అంటే మనం యాప్లో యూజ్ చేసి ఆర్డర్ చేసుకోవాలి. సో ఆ యాప్ వెబ్సైట్ కూడా అదే కలర్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్స్ కానివ్వండి, చుట్టూ లైట్స్ కానివ్వండి ఆల్మోస్ట్ రెడ్ కలర్లోనే ఉంటాయి, అండ్ అక్కడ ఉన్న ఏదైనా డిజైన్ కానివ్వండి రెడ్ కలర్లోనే ఉంటాయి. సో ఎప్పుడైతే నేను అవుట్లెట్ లోపలికి వెళ్తానో నాకేదో ఒక మంచి అంబియన్స్, ఒక డిఫరెంట్ లోకంకి వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ అవుట్లెట్స్ లైక్ కేఎఫ్సీ కానివ్వండి, మెక్డొనాల్డ్స్ కానివ్వండి అవే కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తారు కాబట్టి నాకు ఆ ఫీల్ వస్తుంది, ఆ అంబియన్స్ కరెక్ట్గా తగులుతుంది అనమాట. సో అలా మనం చేయాలి అంటే ఫస్ట్ మనం కలర్స్ గురించి తెలుసుకోవాలి. జనరల్గా 7 కలర్స్ ఉంటాయి, ఈ 7 కలర్స్ని యూజ్ చేసే కొత్త కలర్స్ని అయితే జనరేట్ చేస్తారు. సో ఈ 7 కలర్స్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఆ 7 కలర్స్ వచ్చేసి ఇక్కడ రాసుకున్నాయి, ఇక్కడ చూద్దాం. సో ఒకటి వచ్చేసి పర్పుల్, ఇంకోటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి గ్రీన్, ఇంకోటి వచ్చేసి యెల్లో, ఇంకోటి వచ్చేసి ఆరెంజ్, ఇంకోటి వచ్చేసి రెడ్, ఇంకా లాస్ట్ది వచ్చేసి బ్లాక్. వైట్ కూడా ఉంది. వైట్ కలర్ ఎక్కువ లోగోస్కి కానివ్వండి ఎక్కువ ఎవరు యూజ్ చేయరు. దానికి రీజన్ ఏంటి అంటే వైట్ ఏంటి అంటే ఒక అన్ఫ్రెండ్లీ మూడ్ని సెట్ చేస్తుంది అనమాట. సో అందుకే మ్యాక్సిమం వైట్ని అయితే అవాయిడ్ చేస్తారు. సో ఈ 7 కలర్స్ పర్పుల్, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్, బ్లాక్ ఇవి అయితే మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తారు. సో వీటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రతి కలర్కి ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతి కలర్కి ఒక మూడ్ ఉంటుంది, అంటే ఒక మూడ్ని సెట్ చేయగలుగుతుంది అనమాట ఆ కలర్. ఎందుకంటే మన మైండ్లో ఉన్న కెమికల్స్తో ఆ కలర్ అనేది లైక్ రియాక్ట్ అవుతుంది. ఒకవేళ రెడ్ చూసామనుకోండి అది ఒక డేంజర్లా ఫీల్ వస్తుంది అనమాట మన మైండ్. సో అట్లా కలర్కి మన మైండ్లో ఉన్న హార్మోన్స్ అనేవి రియాక్ట్ అవుతాయి. సో దట్ ఒక మూడ్ అయితే మనకి సెట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ విషయానికి వచ్చేసాం. గ్రీన్ విషయానికి వచ్చినట్టయితే గ్రోత్ కానీ, హెల్త్ కానివ్వండి, లేకపోతే సేఫ్టీ కానివ్వండి, నేచర్ కానివ్వండి ఇవి రిప్రజెంట్ చెయ్యాలి అంటే మనం గ్రీన్ అయితే యూజ్ చేయొచ్చు. గ్రీన్ వచ్చేసి ఒక రిఫ్రెష్డ్ మూడ్ని అయితే సెట్ చేస్తుంది అనమాట. అందుకే స్పాటిఫై, మీరు స్పాటిఫై చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే సాంగ్స్ వినేటప్పుడు కానీ కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలన్నమాట. సో మనం ఎప్పుడైనా రిఫ్రెష్ అవ్వాలి అంటే మన ఫోన్లో ఉన్న స్పాటిఫై యాప్ ఓపెన్ చేయొచ్చు, ఆ కలర్ కాంబినేషన్ కొంచెం అయితే ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు అగ్రికల్చర్ సంబంధించిన స్టార్ట్అప్, అగ్రికల్చర్ అంటే ఏంటి, గ్రోత్కి సంబంధించింది అనమాట, గ్రో అవుతుంది, ప్లాంట్స్ గ్రో అవుతాయి. సో ఆ టైప్లో మనం గ్రీన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ చాలామంది అగ్రికల్చర్ అన్న విషయం వస్తే చాలు ఆ గ్రీన్ వేసి పడేస్తారనమాట, ఎందుకంటే నేచర్ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి ఇవన్నీ గ్రీన్ రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి అగ్రికల్చర్ స్టార్ట్అప్స్ అన్నీ కూడా, ఎకో ఫ్రెండ్లీ స్టార్ట్అప్స్ అన్నీ కూడా ఈ గ్రీన్ని యూజ్ చేస్తాయి. స్టార్ బక్స్ కూడా గ్రీన్ యూజ్ చేస్తుంది. అవుట్లెట్లో మ్యాక్సిమం ఆఫ్ ద కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఎందుకు అంటే మనం కొంచెం రిఫ్రెష్మెంట్ ఫీల్ అవ్వాలి, అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం రిలాక్స్గా రిఫ్రెష్డ్గా ఫీల్ అవ్వాలన్నమాట. సో అందుకే స్టార్ బక్స్ కూడా గ్రీన్ యూజ్ చేస్తుంది. స్ప్రైట్ తాగానే మనం రిఫ్రెష్మెంట్ ఫీల్ అవ్వాలి, సో అందుకే అది గ్రీన్ కలర్ని యూజ్ చేస్తుంది. సో గ్రీన్ కలర్ రిఫ్రెష్మెంట్ కోసమైనా, నేచర్ కోసమైనా, లేకపోతే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కోసమైనా, గ్రోత్ కోసమైనా, సేఫ్టీ పరంగా, సో ఇలాంటి వాటిల్లో మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే గ్రీన్ కలర్ బెస్ట్ కలర్. సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ. బ్లూ కలర్ వచ్చేసి మనకి ట్రస్ట్ని కానీ కాన్ఫిడెన్స్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట.
లైక్ అందుకే మీరు చూసుకున్నట్టయితే మ్యాక్సిమమ్ ఆఫ్ ద పేమెంట్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లూ కలర్లోనే ఉంటాయి. లైక్ పేపాల్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి. ఇవి ఎందుకు అంటే ట్రస్ట్. ఎస్బీఐ బ్యాంక్ కూడా బ్లూ కలర్లో ఉంటుంది. ఎందుకు అంటే ట్రస్ట్, అంటే మనీ, మన మనీ అక్కడ సేఫ్గా ఉంటాయి. మనం వీళ్ళని నమ్మొచ్చు, మనం కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాం, వీళ్ళని నమ్మొచ్చు, ఏం కాదో మన మనీ ఇక్కడ సేఫ్గా ఉంటాయి. సో అలాంటి ట్రస్ట్ మనకి రావాలి కాబట్టి ఈ పేమెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లూ కలర్ని యూజ్ చేస్తాయి. సో మీరు ఏదైనా మీ బిజినెస్ సెక్యూరిటీస్కి సంబంధించి కానీ లేకపోతే పేమెంట్స్కి సంబంధించి కానీ ఎదుటి వారి సేఫ్టీ గురించి మీరు ఎక్కువగా కేర్ చేస్తారో అనుకున్నట్లయితే మీరు ఈ బ్లూ కలర్ని అయితే యూజ్ చేయొచ్చు. సో బ్లూ కలర్ ఎదుటి వారి ట్రస్ట్ని మీరు పొందాలి అనుకుంటే డెఫినెట్గా మీరు బ్లూ కలర్ని అయితే యూజ్ చేయొచ్చు. చిట్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే మనీ రిలేటెడ్ ఏమైనా ఉండాలి, వేరే వాళ్ళు మనల్ని నమ్మాలి అంటే ఆ అంబియన్స్ క్రియేట్ చేయాలి అంటే మీరు మీ లోగోకి, మీ వెబ్సైట్కి, మీ అవుట్లెట్స్కి కొంచెం బ్లూ కలర్ అయితే యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్. పర్పుల్ వచ్చేసి రాయల్టీ, లగ్జరీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. పర్పుల్ అంటే మనకు పెద్ద ఏం గుర్తుకు రావు, నాకైతే క్యాడ్బరీ గుర్తొస్తుంది. సో ఒకవేళ మీ ప్రోడక్ట్ కానీ మీ బ్రాండ్ కానీ రాయల్గా ప్రొజెక్ట్ చేయాలి, తోపుగా ప్రొజెక్ట్ చేయాలి, కొంచెం లగ్జరీస్గా ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటే పర్పుల్ని అయితే యూజ్ చేయాలి. సో చాలా బ్రాండ్స్ అయితే పర్పుల్ని అంతలా యూజ్ చేయవు. నాకు పర్పుల్ మీద లోగోస్ కూడా ఏం గుర్తు రావట్లేదు. చాలా తక్కువ బ్రాండ్స్ యూజ్ చేస్తాయి. ఒకవేళ మీ లగ్జరీని రిప్రజెంట్ చేయాలి అంటే, రాయల్టీని రిప్రజెంట్ చేయాలి అంటే పర్పుల్ ఈజ్ ద బెస్ట్. పర్పుల్ వచ్చేసి పవర్ఫుల్ మూడ్ని సెట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ మీ బ్రాండ్ రాయల్గా చూపించాలి, రాయల్గా ప్రొజెక్ట్ చేయాలి, చాలా పవర్ఫుల్ ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటే మీరు పర్పుల్ని అయితే యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం యెల్లో గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. యెల్లో కలర్ అంటేనే కొంచెం హ్యాపీ కలర్ అనమాట. ఒకవేళ ఏదైనా బ్రాండ్కి యెల్లో ఉంది అంటే మనలో ఉన్న డోపమైన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ యెల్లో కలర్కి. సో హ్యాపీనెస్ బాగా ఇంక్రీజ్ అవుతుంది యెల్లో కలర్ని మీరు చూసినట్టయితే. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఫుడ్ ప్రోడక్ట్స్కి యెల్లో కలరే యూజ్ చేస్తారు. మెక్డానల్డ్స్కి కానివ్వండి, మ్యాగీ కానివ్వండి. సో మ్యాక్సిమమ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి యెల్లో టచ్ అయితే కొంచెం ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ని చూడంగానే మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, తీసుకోవాలి, తినాలి అనిపించాలి. సో అందుకే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి యెల్లో ఉండేలా చూసుకుంటారు. బర్గర్ కింగ్, మెక్డానల్డ్స్, ఇంకా చాలా ఉన్నాయి యెల్లోని యూజ్ చేస్తాయి అనమాట. సో మీ అవుట్లెట్స్లో కూడా, మీ బ్రాండ్ వెబ్సైట్స్లో కూడా అక్కడక్కడ యెల్లో కలర్ ఉంది అంటే కొంచెం జాయ్ మూడ్ అయితే సెట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్. ఆరెంజ్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఎంతూజియాజమ్ని క్రియేట్ చేస్తుంది, ఒక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంటా అడ్వర్టైజ్మెంట్ చూసుకున్నా, లేకపోతే ఆ డ్రింక్ బ్యానర్ చూసుకున్నా, పోస్టర్ చూసుకున్నా కూడా ఆరెంజ్ కలర్ ఎక్కువగా ఉంటుంది. వాటి లోగోస్లో కానివ్వండి, బాటిల్స్ మీద కానివ్వండి, అన్నీ కూడా లైక్ ఏంటి అంటే ఎంతూజియాజమ్ని, ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఫాంటా తాగిన వాళ్ళు కొంచెం క్రియేటివ్గా, కొంచెం ఎగ్జైట్మెంట్తో డ్యాన్స్ చేస్తారు అంటే ఆ టైప్లో ప్రొజెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీ బ్రాండ్ కొంచెం ఎగ్జైట్మెంట్ని ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటే ఆరెంజ్ ఇస్ ద బెస్ట్ కలర్. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్. రెడ్ వచ్చేసి ప్యాషన్ గురించి, ఎనర్జీ గురించి, స్ట్రెంగ్త్ గురించి అండ్ లవ్ గురించి అయితే చూపిస్తుంది అనమాట. ఒకవేళ మన బ్రాండ్ వీటికి సంబంధించి అయితే మనం రెడ్ కలర్ని యూజ్ చేయొచ్చు. అండ్ రెడ్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వేవ్ లెంత్ ఎక్కువ. దూరం నుంచి చూసినా కూడా మనకి రెడ్ కలర్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. అందుకే మీరు చూసినట్టయితే పోలీస్ వెహికల్కి కానీ అంబులెన్సెస్కి కానీ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ యాడ్ చేస్తారు. ఎందుకంటే అవి దూరం నుంచి చూసినా కూడా కనిపిస్తాయి. సో ఈ అడ్వాంటేజ్ కూడా పొందొచ్చు అనమాట. ఒకవేళ రెడ్ మనం చాలామందికి విజిబుల్ అవ్వాలి అనుకుంటే, దూరం నుంచి ఉన్న వాళ్ళకి కూడా మన బ్రాండ్ విజిబుల్ అవ్వాలి అనుకుంటే ఈ రెడ్ కలర్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే రెడ్ కలర్ కొంచెం అలర్ట్నెస్ని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్సైట్ మొత్తం నార్మల్ కలర్స్తో ఉంటుంది, బట్ ఆ ఆర్డర్ బటన్ దగ్గర మాత్రమే రెడ్ కలర్ ఉంటుంది. ఎందుకంటే మనం అలర్ట్ అవుతాం. ఎప్పుడైనా ఇప్పుడు నేను షాపింగ్ చేస్తున్నా, రెడ్ కలర్ దగ్గరే ఆర్డర్ బటన్ ఉంటుంది, మనం అలర్ట్, ఓకే ఇక్కడ ఆర్డర్ చేసేసుకోవాలి, డన్, ఆ ఫీల్లో ఉంటుంది అనమాట. కొంచెం అలర్ట్నెస్ని పెంచుతుంది అనమాట రెడ్. అండ్ రెడ్కి కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. అవంటే రెడ్ అంటే డేంజర్ లైక్ ఆ టైప్ కూడా ఉన్నాయి, బట్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఒకవేళ మీరు పవర్ గురించి, లవ్ గురించి, ఎగ్జైట్మెంట్ గురించి, స్ట్రెంగ్త్ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు రెడ్ కలర్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక లాస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్. మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ అన్నీ కూడా నావి బ్లాక్ కలరే ఉంటాయి. సో బ్లాక్ జనరల్గా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే పవర్ఫుల్ అన్నట్టు రిప్రజెంట్ చేస్తుంది అనమాట. లైక్ మీరు చూసుకున్నట్టయితే లాయర్స్ అందరూ కూడా బ్లాక్ కలర్ని యూజ్ చేస్తారు. కోర్ట్ కానీ అది బ్లాక్ కలర్ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు లా అంటే చాలా పవర్ఫుల్ అన్నట్టు చూపించడం అనమాట. సో మీ బ్రాండ్ బాగా పవర్ఫుల్, నాదిగా తో బ్రాండ్ అన్నట్టు చూపించుకోవాలి, అన్ని బ్రాండ్ కన్నా నాది బాగా పవర్ ఉన్న బ్రాండ్, పవర్ఫుల్ బ్రాండ్ అన్నట్టు చూపించుకోవాలి అనుకుంటే మీరు బ్లాక్ కలర్ని యూజ్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకి బ్లాక్ కలర్ మీద లోగోస్ అంటే యాపిల్ ఉంది. యాపిల్ చాలా పవర్ఫుల్ బ్రాండ్, అందరూ అట్లా నమ్ముతారు అనమాట. అండ్ అడిడాస్ ఉంది, అండ్ ప్లేబాయ్ ఉంది, నైకీ ఉంది, బెంట్లీ ఉంది,
లూయిస్ విటాన్ ఉంది, బెన్జ్ కూడా ఉంది. సో ఈ తోటితో బ్రాండ్స్ అన్ని కూడా బ్లాక్ని యూజ్ చేస్తాయి. ఎందుకు అంటే ఆ బ్రాండ్ చాలా పవర్ఫుల్ వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే అని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం. ఒకవేళ మీ బ్రాండ్ కూడా పవర్ఫుల్, మీరు కూడా పవర్ఫుల్ అనుకుంటే బ్లాక్ని ఎక్కువగా యూజ్ చేయండి. సో దాట్ వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది మీరు చాలా పవర్ఫుల్ అంటే ఆ వైబ్ వస్తుంది అన్నమాట. ఒక మనిషి మొత్తం బ్లాక్ వేసుకొని నడుస్తూ ఉన్నా, లేకపోతే తిరుగుతూ ఉన్నా, బ్లాక్ కార్స్ యూజ్ చేస్తూ ఉన్నా, బ్లాక్ థింగ్స్ యూజ్ చేస్తూ ఉన్నా కూడా వాడు చాలా పవర్ఫుల్ అన్నట్టు మనకి వేరే వాళ్ళకి వైబ్ అయితే కొడుతుంది. సో ఇది కూడా మీరు బ్రాండ్స్లో అయితే యూజ్ చేయొచ్చు. మీ బ్రాండ్కి బ్లాక్ కలర్ యాడ్ చేసి మీరు చాలా పవర్ఫుల్ అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా, లేకపోతే ఇంకా ఏమైనా కలర్స్ గురించి కానీ, లేకపోతే మీ బ్రాండ్ లోగో విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, వెబ్సైట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో అప్లోడ్ అయిన 1 hourలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను 1 hourలో వచ్చిన ప్రతి ఒక్క కామెంట్కి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అక్కడ నాకు డిఎం అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక ఈ వీడియోకి అయితే అంతే. అండ్ ఇంకా చాలా టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ట్యాగ్ లైన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, క్రాస్ ప్రమోషన్ టెక్నిక్ అంటే ఏంటి, మనం వేరే బ్రాండ్స్తో ఎలా కొలాబరేట్ అవ్వాలి, ఇంకా చిన్న చిన్న విషయాలు అన్నీ కూడా వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి. బై.